వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం చేస్తున్న వాదనకు ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బిలియనీర్ ఎలోన్ మాస్క్ మద్దతు పలికారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమని, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని టెస్లా స్పేస్ ఎక్స్ కంపెనీ యజమాని మాస్క్ అన్నారు. వాస్తవానికి ఆఫ్రికాకు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే డిమాండ్పై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ చేసిన ట్వీట్కు సమాధానమిస్తూ ఎలోన్ మాస్క్ ఈ ప్రకటన చేశారు. ఐక్యరాజ్య సమితి సంస్థల్లో సమీక్ష అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఐక్యరాజ్య సమితిలో భారత్ వాదనకు చైనా అతిపెద్ద అడ్డంకిగా మిగిలిపోయింది. భారత్కు శాశ్వత సభ్యత్వం లభిస్తే ఆసియాలో తమ ప్రభావం తగ్గుతుందని చైనా భయపడుతోంది. ప్రపంచంలోని ఈ అత్యంత ప్రభావవంతమైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుండి భారతదేశాన్ని దూరంగా ఉంచడానికి, ఇది అన్ని రకాల ఎత్తుగడలు వేయడానికి కారణం ఇదే. ఇది మాత్రమే కాదు, చైనా తన బంటు పాకిస్తాన్ ద్వారా భారత్పై ప్రచారాన్ని నడుపుతోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణల డిమాండ్ చాలా ఏళ్ల నుంచి నెరవేర్చుకోవడానికి ఇదే కారణం. భారత్ను పాకిస్తాన్ వ్యతిరేకిస్తుండగా జపాన్, జర్మనీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్.